పూల సల్లని గంగను దాసుకున్న నీరు కంఠుడా తెల్లా తెల్లా నీ సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివ శంభుడా ఒంటి నిండా ఊడిదున్న కంటి నిండా నిప్పులున్న అందమైన మాలలల్లి కొండ బిడ్డ గౌరి తల్లి కోరి కోరి నిన్ను చేరి అర్ధగారి అయ్య వేళ రారా శివయ్యా శివ శంభుడా గంగను దాసుకున్న నీలకంఠుడా తెల్లా తెల్లా నీ సిరి సిరి ఎన్నెల వంకను ఎత్తుకున్న శివ శంభుడా శివ శంభుడా ఒంటి నిండా ఊడిదున్న కంటి నిండా నిప్పులున్న అందమైన మాలలల్లి కొండ బిడ్డ గౌరి తల్లి కోరి కోరి నిన్ను చేరి అర్ధగారి అయ్య వేళ రారా శివయ్యా
గుంజలి వాళ్ళము మేము ఎప్పుడెప్పుడు నెల నెలకు 13 డేట్కు పలుగుటకు శావకి వెళ్ళే వాళ్ళం. ఇవాళ 30 మందిము సిద్ధుల గుట్టకు వెళ్ళిన వచ్చాము. ఆరామూరు సిద్ధుల గుట్టకు రంజిత్ అన్నయ్య తోలుకొచ్చాడు. జీవన్ అన్నయ్య మా గుంజలి వాళ్ళని తోలుకొచ్చాడు. మేము ఎప్పుడెప్పుడు నెల నెలకు 13 డేట్కు పలుగుటకు వెళ్ళే వాళ్ళం. మొదటి సోమవారము వచ్చే నెల ఇడికి రాగలుగుతున్నాము. గుంజలి వాళ్ళము సిద్ధుల గుట్టకు ఆరామూరుకి 30 మంది మీ గుంజలి వాళ్ళము. ఓం నమః శివాయ. ఈ నెల 30వ తారీఖున
मरी గురువారం నాడు శ్రీరామనవమి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం చాలా బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పేసి మన ఎమ్మెల్యే జీవనన్న గారు మరి ఆదేశించడం జరిగింది వారి ఆదేశాల మేరకు మరి ఎక్కడ కూడా తగ్గకుండా మరి శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తాం మరి బుధవారం నాడు మరి సీతారాముల పెళ్లి పందిరి కూడా కార్యక్రమం ఉంటది కాబట్టి భక్తుల సౌకర్యార్థం ఇక్కడ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మరి బుధవారం గురువారం భక్తులందరూ కూడా మరి ఆర్మూర్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఈ నవనాథ సిద్ధేశ్వర ఆలయం మరి నవనాథ సిద్ధులగుట్టపైనటువంటి రామాలయంలో జరుగుతున్నటువంటి రామలవారి కళ్యాణంలో భక్తులందరూ కూడా మరి ఆ వేడుకకు హాజరై మరి ఆ సీతారాముల వారి ఆశీస్సులు ఆశీర్వాదం పొందాలని చెప్పేసి మరి కోరుకుంటూ ఆర్మూర్ నియోజకవర్గంలోని మరి ఇప్పటికే మనం సిద్ధులగుట్ట గతంలో 7 సంవత్సరాల క్రితం మరి సిద్ధులగుట్టను 7 సంవత్సరాల తర్వాత సిద్ధులగుట్టను అనే విధంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు అభివృద్ధి చేయడం జరిగింది భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా నిశ్చింతగా ఎంతమంది వచ్చినా గాని ఇక్కడ మరి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మరి మన భారత్ గారు సుమన్ గారు అదే విధంగా పిసి గంగారెడ్డి గారు అదే విధంగా కొడిగల మల్లన్న బాబు అదే విధంగా నక్కల లక్ష్మణ్ గారు అదే విధంగా మన కిషన్ బొబిడే కిషన్ అన్న గారు వీళ్ళ ఆధ్వర్యంలో మరి చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది కాబట్టి మరి ఎక్కడ కూడా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సీతారాముల వారి కళ్యాణాన్ని వైభోగాన్ని వీక్షించి మరి సీతారాముల వారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందస్తుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పట్టు వస్త్రాలు మరి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మరి సీతారాముల వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలను ఎమ్మెల్యే జీవనన్న గారి దంపతులు మరి వచ్చి వారు సమర్పించుకుంటారు కాబట్టి ఈ కళ్యాణోత్సవంలో జీవనన్న గారు కూడా పాల్గొంటారు కాబట్టి మరి ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కళ్యాణానికి విచ్చేసి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి సీతారాముల వారి కళ్యాణాన్ని వీక్షించి ఆ సీతారాముల ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాం. రుభ్యో నమః. ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం మన నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలో హరిహరులిద్దరికీ కూడా ప్రీతిపదమైనటువంటిది. మరి హరుడుగా ఉన్నటువంటి ఇక్కడ సీతారామచంద్రస్వామి ఉన్నారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీత చిరంజీవి రామునితో కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. 30వ తారీఖు ఈ నెల రోజు ఈ కళ్యాణ వివాహ కార్యక్రమం ఉంటుంది. అయితే బుధవారం నాడు ఒకరోజు ముందు కళ్యాణ ఘట్టంగా మొదటి ప్రారంభంగా పందిరి వేయడం జరుగుతుంది. మన దగ్గర ఈ ఆలయ కమిటీ సారథ్యంలో దానితో పాటు ఐక్యరాజ్య అంటే మన మొత్తం మీద ఎన్ని సంఘాలు అయితే ఉన్నాయో సంఘాల ఆధ్వర్యంలో సర్వసమాజ గారి ఆధ్వర్యంలో సిద్ధులగుట్ట మీద కళ్యాణ మహోత్సవానికి పందిరి వేస్తూ మొదటి బాటగా ఆశన గారి ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పందిరి వేసి మొట్టమొదటి ప్రారంభం చేయడం జరుగుతుంది. దాని తదనంతరము అంటే గురువారం నాడు ఉదయం మంగళస్నానంగా సీతారామచంద్రుడు ఆంజనేయస్వామి లక్ష్మణుడు ఈ 5 విగ్రహాలను కూడా సన్నాయి తాళమేళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లి మంగళస్నానం నిర్వహించడం జరుగుతుంది. మంగళస్నానం నిర్వహించినటువంటి తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి జీవన్రెడ్డి గారు వారి సతీమణి వారి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాల యొక్క వితరణ ముత్యాల తలంబ్రాలు స్వామికి ప్రత్యేకంగా నివేదన చేసి కళ్యాణ ఘట్టంలో నూతన వస్త్రాలను అలంకరణ చేసి స్వస్తి పుణ్యావాచనము దాని తర్వాత వివాహ క్రతు అంతా కూడా శ్రీ వేదాంత గోపికృష్ణ గురువుగారి ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులు ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి కళ్యాణానికి విచ్చేసి సదా సీతారామచంద్రుని యొక్క కృపకు పాత్రులు కాగలరు. దానితో పాటుగా భోజనం వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్లి భోజనము కాబట్టి చాలా ఈ ఎండాకాలం కాబట్టి పొద్దున 9 గంటల నుంచే భోజన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి మీరంతా కూడా భోజన ప్రసాదాన్ని స్వీకరించి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా శుభంగా ఉండాలని కోరుతూ అందరికీ సీతారామచంద్రస్వామి యొక్క ఆశీస్సులు శ్రీరామనవమి శుభాకాంక్షలు.